తండ్రి ప్రియులారా, వాక్యం చూసుకుందాము. ఇదనము దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక మంచి తలంపు మీ ముందు ఉంచాలి అనుకుంటూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక భారము, జీవితాలను ఎప్పుడు లోతుగా పరిశీలన చేసుకోవాలి. జీవితంలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైన ఆత్మీయ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటివి కొన్ని మనకు ఉన్నాయి. వాటి విషయంలో మనము నిరంతరము జాగ్రత్త వహిస్తూ ఉండాలి. సో మన యొక్క ఆత్మీయ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయము ఈ దినము మీతో ధ్యానించాలి, మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్లో చూడండి, లేని వాళ్ళు స్క్రీన్ మీద వాక్యం వస్తూ ఉన్నది, దయచేసి ఫాలో అవ్వండి. హోషియా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. హోషియా గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనము, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇది వరకెన్నడను దున్నని బీడు భూమి దున్నుడి. ఇలారా చివరి మాట చూస్తే, ఇది వరకెన్నడను దున్నని బీడు భూమి దున్నుడి. ఇదనమో క్రైస్తవ జీవితాల్లో, క్రైస్తవ విశ్వాసుల జీవితాల్లో కొన్ని బీడు భూములు ఉన్నాయండి. ఎన్నడూ దున్నబడినటువంటి బీడు భూములు ఉన్నాయి. బీడు భూమి అంటే చాలా మందికి తెలుసు కదా, బేరన్ ల్యాండ్. దేర్ ఇస్ నో ఫ్రూట్ ఎట్ ఆల్, దేర్ ఇస్ నో మాయిశ్చర్ ఇన్ ఇట్. ఎ ఫ్రూట్లెస్ ల్యాండ్. ఎ ఫ్రూట్లెస్ ల్యాండ్ ఇస్ యూస్లెస్ ల్యాండ్. దేర్ ఇస్ అ ల్యాండ్ అవుట్ దేర్. భూమి అయితే ఉన్నది. దినాల్లో చాలా మంది అనుకుంటారు, నాకు 100 ఎకరాల భూమి ఉందండి, 500 ఎకరాల భూమి ఉందండి, లేకపోతే 40 ఎకరాల భూమి ఉందండి. ఎన్ని ఎకరాల భూమి ఉన్నా కానీ ఆ భూమిలో ఎంత మటుకు ఫలభరితమైనది, ఎంత మటుకు ఫలభరితమైనది ఆ భూమిని. ఈ దినాల్లో భూమిని, భూమి యొక్క వెల వైపు చూస్తూ ఉన్నారు. భూమి కొనటమో అమ్ముకోవటమే తప్ప భూమి యొక్క విలువ చాలా మందికి తెలియడం లేదు. అలాగే క్రైస్తవ జీవితాల్లో చూస్తే మన హృదయము అనేటువంటిది భూమితో పోల్చబడింది. మంచి ఫలభరితమైనటువంటి నేలగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఒక క్రైస్తవ, ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి ఒక వ్యవసాయకునిగా ఉండాలి అనేది దేవుని యొక్క మాట. చూడండి, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి. మనం వేసేటువంటి విత్తనం ఏదై ఉండాలంటే నీతి అనేటువంటి విత్తనాన్ని వేయాలా. చూడండి, నీతి అనేటువంటి మాట బైబిల్లో ఆది కాండం నుంచి మనం చూస్తూనే ఉంటాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని మనం చదువుతాం. అబ్రహాము దేవుని నమ్మినప్పుడు ఆయన యొక్క నమ్మకమే దేవుడు నీతిగా ఎంచినాడు, ఆయన యొక్క విశ్వాసమే నీతిగా ఎంచినాడు. ప్రియులారా, ఇదని వల్ల చాలా మంది నమ్ముతున్నాము దేవుణ్ణి అంటారు, విశ్వసిస్తూ ఉన్నామంటారు, విశ్వాసులుగా పిలువబడుతున్నారు, కానీ నీ యొక్క విశ్వాసము నీతిగా మార్చబడిందా లేదా? అది ఎప్పుడు మార్చబడుతుందంటే నీవు నీ యొక్క నమ్మిక, నీ యొక్క నిజ జీవితంలో క్రియాత్మకంగా నమ్మకాన్ని చూసినప్పుడు, నువ్వు ఎంతగా దేవుని నమ్ముతావు అనేటువంటిది ఆ నమ్మకాన్ని బట్టి ఎటువంటి కార్యాలు నువ్వు చూడగలిగావు అనే దాన్ని బట్టి నీకు అర్థమవుతుంది. ప్రియులారా, నా జీవితంలో అనేక సార్లు చాలా కష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో దేవుడే నాకు మూలముగా ఉన్నాడు, దేవుడు తప్ప నాకు వేరే మార్గము లేదండి, అటువంటి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడినాను. దేవుడు అద్భుతముగా విశాల ఇరుకులో విశాలత కలిగించినాడు. ప్రాణాపాయ పరిస్థితుల్లో దేవుడు ఎటువంటి కాపుదలు ఇచ్చినాడో నేను చెప్పలేను. హిందూ మహాసముద్రంలో 2001వ సంవత్సరంలో సుమారు 45 నిమిషాలు ఒక ఘోరమైనటువంటి తుఫానులో, ఓడలో నేను ఉండిపోయినప్పుడు దేవుడు ఎటువంటి కాపుదల 40 నిమిషాలు కొట్టుకులాడినాను. దేవుడు తప్ప నాకు ఆ సమయంలో దిక్కు వేరే ఏమున్నదండి. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని పోరాడినాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ధైర్యము. ప్రియులారా, అనేకమైనటువంటి కుటుంబంలో అలాగే వ్యక్తిగత జీవితంలో ప్రతి ఒక్క విషయంలో కూడా వేరే వేరే మార్గాలు ఉన్నప్పటికీ దేవుని మీదే ఆధారపడినప్పుడు ఘనమైన కార్యములు చూడగలిగిన
సో మీలో ఎంతమంది మీ యొక్క విశ్వాసమును ఆ దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము ద్వారా కార్యాలను చూడగలుగుతూ ఉన్నారు? ఈ దినాల్లో విశ్వాసం గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయినారు, కానీ ప్రియులారా ఆ విశ్వాసమును గురించినటువంటి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము సంపాదించిన వాడు చాలా తక్కువ. విశ్వాసం గురించి ప్రసంగాలు చాలా వింటాము, కానీ ఆ విశ్వాసాన్ని క్రియారూపముగా చూసి నీతిగా మార్చబడినప్పుడు నీతితో జీవించినటువంటి నీతి కార్యాలను జీవితంలో చూపించేటువంటి వాడు చాలా తక్కువైనారు. పిల్లరా, క్రైస్తవులుగా ఉన్నటువంటి మీరు, క్రీస్తుని వెంబడించుచున్నటువంటి మీరు వేసేటువంటి ప్రతి విత్తనము నీతి అయినప్పుడు నీ జీవితంలో ఫలము కూడా నీతినే కోస్తావండి. నీ జీవితం అంతా కూడా నీతి ఫలముతో నింపబడి ఉంటుంది. విశ్వాసము చాలా ముఖ్యం. ప్రేమ అనే కోత మీరు కోయిరి, క్రీస్తు ప్రేమ మీ జీవితంలో వెల్లడవుతూ ఉంటుందండి. ప్రతి అడుగులో ప్రతి మాటలో మనుషులు క్రీస్తు ప్రేమను నీలో చూడగలుగుతారు. ఇలా ఈ దినాల్లో క్రైస్తవులలో క్రీస్తు కనబడడం లేదండి. నీ జీవితంలో క్రీస్తు కనబడుతున్నాడా? ఒక్కసారన్నా నీ జీవితంలో యేసు క్రీస్తు కనబడడం చూస్తున్నావా ప్రియులారా? ఒక్కసారి నీ జీవితంలో ఒకవేళ ఎవరన్నా నిన్ను అనరాని మాటలు కనుక అన్నారనుకోండి, కారణము లేకుండా ఎంత కోపం వచ్చేస్తుందో. నా జీవితంలో గత వారమే ఇటువంటి పరిస్థితి నేను ఎదుర్కొన్నాను, అనరాని మాటలని అన్నారు. ఏ కారణము లేదండి, ఏ కారణం లేకుండా. అయితే ఆ మాటను ఎదుర్కోగలిగినటువంటి నేను మాట్లాడగలను, ఆ మాటను అధికారపూర్వకంగా ఎదుర్కోగలిగినటువంటి స్థితి కూడా నాకున్నది. కానీ నేను ఏమి జవాబు చెప్పకుండా అలాగే ఇంటికి వచ్చేసినాను. నా భార్య నేను మాట్లాడుకుని ప్రార్థన చేసినాము, దేవునికి అప్పగించినామంతే. ఆ ప్రార్థన అనుకున్నాం మేము, నేను కూడా మాటకు తిరిగి మాట చెల్లిస్తే ఏమవుతుంది? ఆ వ్యక్తిలాగే నేను ప్రవర్తిస్తాను కదా, ఆ వ్యక్తికి నాకు తేడా ఏమున్నది? ఈ విధముగానే కానీ మనలో ఉన్నటువంటి క్రీస్తు నా వ్యక్తి చూస్తాడని మాట్లాడుకున్నాం. ప్రార్థన చేసేటప్పుడు అనుకున్నాం, ప్రభువా నాకైతే నీవు ఇచ్చిన నిరీక్షణ ఉన్నది, నాకైతే నీవున్నావు, కానీ ఆ వ్యక్తికి దేవుడు తెలియదు కదా ప్రభువా, అలాగా కాకపోతే ఇంకెలా మాట్లాడతాడు అని ఆ వ్యక్తిని సమర్థించి ప్రార్థనలో దేవుని యొక్క క్షమాపణ వ్యక్తి మీదకు వచ్చేటట్లుగా ప్రార్థన చేసినాం. ప్రియులారా, తెల్లారేసరికి ఆ రోజు నెక్స్ట్ రోజు మధ్యాహ్నం మరలా ప్రార్థన చేసి మాట్లాడినప్పుడు నేను చెప్పినాను, అయ్యా నిన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు, నీకు మాట చెప్పడానికి నాకు అవకాశం కూడా ఇవ్వలేదు అని ఆ మాటని నేను వివరించినప్పుడు తన క్షమాపణ అడిగినాడు. ఇలా కొన్నిసార్లు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎంత ఒత్తిడి చేస్తాయి, ఆ ఒత్తిడిలో యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి ఓర్పు, యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి ఆ యొక్క నిదానము, ఆ యొక్క నిరీక్షణ, ఇవన్నీ మనం పోగొట్టుకోకూడదండి. లోకస్తుల వల్లే మనము కూడా ప్రవర్తిస్తున్నాం. ప్రిలారా, మన క్రైస్తవ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. నీతి అనేటువంటి విత్తనాలు విత్తే అవకాశం దినము దేవుడు నీకు ఇస్తాడు. నేను నా భార్య దేవుని నమ్మి దేవుని మీద ఆధారపడినాము, మాటకు మాట చెల్లించగలిగినటువంటి మాటలు మాకు ఉన్నాయి, కానీ మేము ఈ లోకానికి చెందినటువంటి వాళ్ళము కాదు, లోకం పోకడలో వెళ్ళేటువంటి వాళ్ళం కాదు. దేవుడు ఇచ్చినటువంటి రక్షణను అనుభవిస్తూ దేవుడు మార్చినటువంటి మనుషులం కాబట్టి ప్రేమ అనేటువంటి కోత కోయాలి, అనగా క్రీస్తు యొక్క ప్రేమను మన జీవితంలో బహిర్గతం చేయగలగాలి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం. ప్రియులారా, దేవుని యొక్క చిత్తాన్ని వెతకాలండి, దేవుని యొక్క మాట వెతకాలి. ఈ పరిస్థితుల్లో దేవుడు ఏం చెప్తున్నాడు నాకు, ఈ పరిస్థితిలో దేవుని యొక్క నడిపింపు నాకు ఎలా ఉన్నది, ఈ పరిస్థితిలో నేనేం చేయాలి ప్రభువా? చాలా మంది అనుకుంటారు, నాకు తెలుసు, నాకు అనుభవం ఉన్నది, జ్ఞానం ఉన్నది, ఈ జ్ఞానంతో నా అనుభవంతో నేను చాలా చేయగలను అని. పిల్లారా, నీ అనుభవం నీ జ్ఞానం ఎంత అండి? సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు మనతో ఉన్నాడు, అది మర్చిపోతాం. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు,
నీతి వర్షం అంటే ఏంటో తెలుసా? నీతి వర్షము నిన్ను నిన్ను తడిపేస్తుందండి. నీ చుట్టూ దేవుని నీతి కనబడుతుంది. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, దేవుని యొక్క రెండవ రాకడలో యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీ చుట్టూ నీతి చూస్తూ నీతి రాజ్యంలో నీవు ఉంటావండి. ఎటు చూసినా దేవుని నీతే కనబడుతూ ఉంటుంది. వీళ్ళ ఇటువంటి నిరీక్షణను కలిగి జీవితంలో ఒక్కొక్క దినము గడుపుతూ ఉండటమేనండి క్రైస్తవ జీవితం అంటే. చాలా మంది లోకములో ఈ దినము ఎలాగూ ఈ లోకములో ఎంత సుఖముగా సౌఖ్యముగా జీవించాలనుకుంటున్నారు. క్రైస్తవులుగా ఆశీర్వదించబడడం అంటే సుఖము సౌఖ్యము బిల్డింగ్లు కార్లు లేకపోతే సమృద్ధి లోకములో మంచి పదవి మంచి పేరు ప్రఖ్యాతులు ఆస్తిపాస్తులు సంపాదించుకుంటే అబ్బా అతను క్రైస్తవుడండి చూడండి ఎంతగా ఆశీర్వదించబడినాడు అనుకుంటున్నారు. కానీ ఆ వ్యక్తి జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క కృపావరాలు లేవు, ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు లేవు. మరి ఎక్కడికి వెళ్తున్నాము ఈ దినాల్లో, ఎటు వెళ్తూ ఉన్నాము? లోకరీతిగానే మనం ఉన్నాం ప్రియులారా, గమనిస్తున్నారా? లోకం ఎలా ఉందో అలాగే మనం ఉన్నాం. కాకపోతే మనం క్రైస్తవులం అనేటువంటి ఒక నేమ్ ట్యాగ్ ఉన్నదంతే. ప్రియులారా, ఇదిలో నేను ప్రసంగం చేస్తూ ఉన్నటువంటిది నా మాటలు ఎవరిని కష్టపెట్టాలని కాదు, లేకపోతే మీ మనసును గాయపరచాలని కాదు, కానీ మిమ్మల్ని లోతుకి తీసుకుని వెళ్ళాలని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీరు చూడనటువంటి లోతైన క్రీస్తు ప్రేమను చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీరు ఇంకను ఎక్స్ప్లోర్ చేయనటువంటి ఎన్నో హొరైజన్స్ మీ జీవితంలో దేవుడు పెట్టి ఉంచినాడు. పరలోకము స్వాస్థము మీ కొరకు దాచిపెట్టబడి ఉన్నదండి. ఎంతమంది ఆ యొక్క స్వాస్థాన్ని దగ్గరగా చూడగలిగినారు ప్రియులారా? దేర్ ఇస్ సో మచ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ గాడ్, ఇస్ సో రిచ్. And it's just abundant treasures are given to us. Do not ignore it. Kantiki kanabade etuvanti ve ee lokamulo merpulu lekapothe kantiki kanabade etuvanti ve manaku avi melaina anukuntunnama. Kantiki kanabadinatuvanti devuni yokka neethi viluga kanabadutunnada priyulara. Let us go to God and say, Lord, I want to explore those rich and those precious treasures of your grace and mercy, your righteousness. Lead me deeper into your love, O Lord. That should be our prayer. Pilara manam lotuku veldam. So ఇటువంటి నీతిని ఫలించాలంటే, ఇటువంటి బీడు భూమిగా అనగా దేవుని యొక్క నీతి ఫలించినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామండి ప్రియులారు. మీ జీవితం ఎలా ఉన్నదో మీరు పరిశీలన చేసుకోండి. ఆ ప్రేమ అనేటువంటిది ఉన్నదా మీ జీవితంలో? దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని సమాధానము, దేవుని నీతి, అలాగే ఆత్మీయ ఫలాల్లో ఏ ఒక్క ఫలమన్నా మనం ఫలించగలుగుతున్నామా? ఒకవేళ నీకు అటువంటివి ఏమి కనబడకపోతే ప్రియులారా, నీ భూమి దున్ననటువంటి బీడు భూమిలా ఉన్నది. ఇక్కడ భూమి అంటే హృదయము అని. ఈ హృదయము లోతుగా దున్నబడలేదండి. కాబట్టి దినము మనకి క్రైస్తవ జీవితానికి అతి ప్రాముఖ్యమైనటువంటి ఆ భాగం ఏమంటే హృదయం. మంది ఎన్నడు దున్నని బీడు భూమిని దున్నుడి. వేక్ అప్ యువర్ అన్ప్లోర్ గ్రౌండ్. హృదయాన్ని లోతుగా త్రవ్వుకుందామండి. మత్తయి సువార్త 13:1-9 మనకు బాగా పరిచయమైనటువంటి విత్తువాలను గూర్చిన ఉపమానం ఉన్నది. దీనిలో మన యొక్క హృదయ పరిస్థితి కనబడుతూ ఉన్నదండి. ఎన్నిసార్లు ఈ మాటలు విన్నా, ఇటువంటి ప్రసంగము మీరు వినే ఉంటారు ఇంతకు ముందు, కానీ ప్రియులారా ఇంతకు ముందు నేను విన్నానులే అనేటువంటి యాటిట్యూడ్తో కాకుండా, ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతూ ఉన్నాడా అనేటువంటి మనసుతోటి ఈ ప్రసంగాన్ని వినాలని ఆశపడుతున్నాను. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్లి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోనె ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను,
వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మారి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడెను, ఒకటి 100 అంతులుగాను, ఒకటి 60 అంతులుగాను, ఒకటి 30 అంతులుగాను ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. పిల్లలు, ఇక్కడ ప్రభువు 4 రకాలైనటువంటి నేలను గురించి చెప్తూ ఉన్నాడు. ఈ 4 రకాలైనటువంటి నేలలు సహజంగా కనపడేటటువంటి క్రైస్తవ జీవితంలో 4 రకాలైనటువంటి పరిస్థితులు సూచిస్తూ ఉన్నాయి. ఈ 4 రకాలైన పరిస్థితుల్లో నీ పరిస్థితి, నీ జీవితము ఏదో ఒక ఒక కేటగిరీకి చెంది ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ మాటను గమనించండి, మీ హృదయాన్ని ఒకసారి పరిశీలన చేసుకోండి. దీని యొక్క వివరణ కూడా శిష్యులు అడిగినప్పుడు ప్రభు దీని గురించినటువంటి ఒక వివరణ ఇచ్చినాడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం, అదే అధ్యాయంలో 18 నుండి 23వ వచనం చూద్దాం. విత్తువాన్ని గూర్చిన ఉపమాన భావము వినుడి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో వెతబడిన దానిని ఎత్తుకుని పోయెను. త్రోవ ప్రక్కన వెతబడిన వాడు వీడే. రాతి నేలను వెతబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచుని గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసైనను కలుగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో వెతబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధన మోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను వెతబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టివాడు సఫలులై ఒకడు 100 అంతులుగాను, ఒకడు 60 అంతులుగాను, ఒకడు 30 అంతులుగాను ఫలించునెను. పిల్లరా, ఇది ప్రభు ఇచ్చినటువంటి వివరణ. ఈ వివరణను బట్టి మనము మన యొక్క జీవితాన్ని లోతుగా పరిశీలన చేసుకుందాం. దీనిలో ఉన్నటువంటి కొన్ని మాటలు చూస్తే కొద్దిగా క్లుప్తముగా ఇవి ఏంటి అనేటువంటిది ఒకసారి చూద్దాం. The sower went out to sow his seed. The seed sown is the word of God. ఇక్కడ విత్తనం అనేటువంటిది దేవుని వాక్యమును పోలి ఉన్నది. అలాగే సోవర్, ఇక విత్తువాడు ఎవరంటే యేసు ప్రభువే. యేసు ప్రభువే స్వయముగా విత్తనాలను విత్తున్నాడు. అనగా ప్రభు నీతో మాట్లాడినప్పుడు ప్రభువు స్వయంగా నీ జీవితంలో విత్తుతూ ఉన్నాడు. లేదా నీవు వాక్యం వింటున్న ప్రతిసారి దేవుని సేవకుని వాడుకొని సేవకుని ద్వారా ప్రభు యొక్క విత్తనాలు నీ జీవితంలో విత్తుతూ ఉన్నాడు. అనగా వాక్యము నీ జీవితంలో విత్తబడుతూ ఉన్నది. సో ఇన్ దిస్ సీడ్ ఇస్ ద ప్రీచింగ్ టు అ మల్టిట్యూడ్. ఈ యొక్క వాక్యం, ఈ యొక్క విత్తనాలు విత్తడం అనేటువంటిది దేవుని వాక్యం ప్రకటించడంతో సమానము. The ground in which the seed is sown in the hearts of the children of men. So, ikkada nela anetvanti manaka hrudayanni poli unnadi. Idi oka vivarana. Aithe ippudu okkokka nelanu gurinchi chuddam prilara. Devudu cheppinatvanti mottamodati nela em ante throva prakka nela. The roadside soil. This roadside soil represents a hardened heart. Itvanti nela oka gatti nela andi. గట్టి నేల, బండ బండ లాంటి ఒక గట్టి నేల అన్నమాట. ఏమాత్రము మెత్తన చేయబడినటువంటి నేల. ఇట్ రిప్రజెంట్స్ అ హార్డ్ అండ్ హార్ట్, కఠినమైనటువంటి హృదయం కలిగిన వారండి వాళ్ళు. చూడండి వాక్యంలో ఏమున్నదంటే, వాళ్ళు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేసు. ఎవరికైతే ఇటువంటి కఠినమైన హృదయం ఉండదో, ఏమాత్రము కూడా జాలి దయా కనికరము గాని ఏమాత్రము ఏ విధమైనటువంటి యొక్క ప్రేమ అటువంటిది ఏమి ఉండదు. ఏదో హృదయం ఉంటుంది అంతే, ఒక బండలాగా ఉండిపోతుందండి. ఏమాత్రం మెత్తన చేయబడినటువంటి హృదయము. అటువంటి హృదయము కలిగినటువంటి వాళ్ళు వాక్యం వింటూ ఉంటారు. ప్రతి ఆదివారం చర్చికి వెళ్తానండి. కొంతమంది అంటారు 20 సంవత్సరాల నుంచి నా జీవితంలో ఎన్నడూ నేను చర్చి మానలేదని అంటారు. విన్నారా అటువంటి ఎప్పుడైనా? నేను విన్నాను చాలా సార్లు. అయితే ఎన్నడూ చర్చి మారినటువంటి వ్యక్తి జీవితంలో ఎంత దేవుని నీతి ఉన్నదని గమనిస్తే ఏమడవు. అలవాటు అండి,
చర్చికి వెళ్ళకపోతే మనసును స్థిరంగా నాకు కొంతమంది అంటారు నేను చర్చికి వెళ్ళకపోతే నా మనసును మనసులో ఉండదండి అంటారు. అట్లాగే ఉంటుంది, అలవాటు అయిపోతుందండి. నీ జీవితంలో నీ హృదయం ఎప్పుడు బండలాగా అయిపోతుందో తెలుసా ప్రియులారా? క్రైస్తవ జీవితంలో కొన్ని క్రైస్తవ అలవాట్లు మాదిరులు అలవాటు అయిపోతాయి. బైబిల్ చదవడం అలవాటు, ఆ మాట ఎన్నడు లోపలికి వెళ్ళదు. పాటలు పాడటం అలవాటు, ఆ పాటలో ఉన్నటువంటి అర్థం ఎప్పుడు నీ హృదయాన్ని కదిలించలేదే. దేవుని వాక్యం వింటూ అలవాటు, ఆ మాటను ఎన్నడన్నా తీసుకున్నావా నీ జీవితంలోనికి? అయ్యో ఈ పరిస్థితిలో దేవుని దగ్గరికి వెళ్దాం అనేటువంటి మనసు ఎప్పుడన్నా వచ్చిందా? అలా రాకపోతే ప్రియులారా, నీ యొక్క హృదయము త్రోవ ప్రక్క నేలను పోలి ఉన్నది. నీ జీవితంలో పడినటువంటి ప్రతి ఒక్క మాట కూడా దేవుని మాట పక్షుల చెత్తుకు పోతూ ఉన్నాయి. ఎందుకంటే ఏమి నువ్వు పట్టి పట్టినట్టుగా ఉంటూ ఉన్నావు. అయితే దేవుడు ఇచ్చిన వివరణ ఏంటంటే దాని గురించి 19వ వచనంలో, ఎవరైనా రాజ్యమును గూర్చిన వాక్యము విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో వెత్తబడిన దాన్ని ఎత్తుకుని పోతాడు. వాక్యం అయితే వింటారు గంటల తరబడి, దినదినము ప్రతిరోజు వాక్యం దొరుకుతూ ఉందండి. దినాల్లో చాలా మంది చెప్పే మాట ఏంటో తెలుసా? ఆ బ్రదర్, నేను ఒక్క రోజు కూడా వాక్యం మిస్ అవునండి, జూమ్ లోను లేకపోతే యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ప్రతిరోజు అటెండ్ అవుతానండి అంటారు. అయితే మంచిదే మంచిదే, నేను ఎవరి నియమాను మంచిది, దేవునికి సమయం ఇవ్వడం మంచిది, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడం మంచిది. కానీ ఆ వాక్యాన్ని నువ్వు తీసుకుంటున్నావా? ఆ వాక్యానుసారం నీ జీవితము కట్టుకుంటున్నావా? నీ కుటుంబము కట్టుబడినప్పుడు ప్రియులారా, అది అంత వాక్యం విని ఏం ప్రయోజనము? సైతాన్ని ఎత్తుకొని పోతా ఉన్నాడండి, దుష్టుడు ఎత్తుకొని పోతూ ఉన్నాడు. వ్యక్తులు గ్రహించడం లేదు, వాక్యాన్ని వింటున్నారు కానీ గ్రహించడం లేదు, వాళ్ళ జీవితంలోకి తీసుకోవడం లేదండి. ప్రియులారా, నీ జీవితం ఎలా ఉన్నది? త్రోవ ప్రక్క నేలగా ఉన్నదా? అది కఠినమైనటువంటి మోసపూరితమైన స్థితి అండి. ఆత్మలో మోసం చేసుకుంటూ ఉన్నావు ప్రియులారా. ఏదో ఒక రోజున దేవుడు వస్తూ ఉన్నాడు, యేసు ప్రభు రాబోతూ ఉన్నాడు. నీ కొరకు దేవుడు రక్తమును కాచి, యేసు ప్రభు రక్తమును కాచి నిన్ను కొన్నాడండి వెలపెట్టి. ఏదో ఈ లోకము సుఖము సౌఖ్యం అనుభవించి కొంతకాలం జీవించి చనిపోతే ఎవరు చూస్తారండి అనేటువంటి ఆ యొక్క ఫిలాసఫీ చెప్పడానికి కాదు. నువ్వు దేవుడు నీ కొరకు పరలోకంలో స్వస్థాన్ని సిద్ధం చేసి పెట్టినాడు. ఏమాత్రము గ్రహించలేకుండా గ్రహింపు లేకుండా ఉన్నటువంటి క్రైస్తవులుగా ఉంటే ప్రియులారా, నీ మనసును మార్చుకో. నీ మనసు ఎలా మార్చుకోవాలో కూడా ఇక్కడ దేవుని వాక్యం ద్వారా హెచ్చరించాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకవేళ నీ జీవితము నీ హృదయము గనక ఇట్లా ఉంటే, దేవుని వాక్యము ఈ దినము నీతో మాట్లాడుతున్నది ప్రియులారా, మీ జీవితాన్ని మార్చుకోండి. ఇటువంటి హృదయం కలిగిన వాళ్ళు ఎలాగ దేవుని దగ్గరికి రావాలంటే, యాకోబు పత్రిక 4:7 వచనం చూస్తే, కాబట్టి దేవునికి లోబడి ఉండు, అపవాది లేదా సైతాన్ని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. ప్రియులారా, దేవునికి లోబడండి, నీ హృదయాన్ని దేవుని దగ్గర పరవండి. ప్రభువా నన్ను క్షమించు, నేను ఎంతగా ఒక బండలాగా ఉండిపోయినాను ప్రభువా, వాక్యము సంవత్సరాల తరబడి వింటూ ఉన్నాను కానీ ఏమాత్రం మార్పు లేకుండా ఉన్నాను ప్రభువా. ఏమా ఎంత సత్యం ఇవ్వబడింది, ఎంత సత్యం ఇవ్వబడింది! సత్యము తెలియనటువంటి వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నారో కూడా తెలియకుండా ఆరాధించేటువంటి మనుషులు ఉన్నారు. ఏమాత్రము మాట విననటువంటి విగ్రహాలను ఆరాధించేటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు. లోకంలో ఎన్నో పరిస్థితులను విగ్రహాలుగా చేసుకున్నటువంటి మనుషులు ఉన్నారు. అయితే ప్రియులారా, నీకు సత్యము ఇవ్వబడింది, మాట్లాడేటువంటి దేవుడు నీతో ఉన్నాడు ప్రియులారా. ఈ మాటను గ్రహించండి, దేవునికి లోబడండి. నీ జీవితాన్ని ఎప్పుడైతే దేవుని చేతిలో పెడతా, మీరు అనుకోవచ్చు నేను 10 సంవత్సరాల క్రితమే దేవుని మారు మనసు పొందినానండి, రక్షణ పొందినానండి, అప్పుడే దేవుణ్ణి అంగీకరించినానండి. అప్పుడు దేవుణ్ణి అంగీకరించిన మంచిదే, కానీ ఇప్పుడైతే దేవునికి దూరంగా ఉన్నావేమో, నీ జీవితాన్ని మరలా తిరిగి దేవుని చేతిలో పెట్టా. 2వ నెల చూద్దాం ప్రియులారా. 2వ నెల రాతి నేల. ఇట్ రిప్రజెంట్స్ డిస్ట్రాక్టెడ్ హార్ట్. క్రైస్తవులు చాలా మంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నేల అయితే కొద్దిగా ఉంది, అయితే నేలలో బండలు ఉన్నాయండి, రాళ్ళు ఉన్నాయి. ఎందుకనంటే దే ఆర్ సో డిస్ట్రాక్టెడ్ ప్రతి విషయంలో వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. అటు ఇటు మనసు పెట్టేస్తారు,
నిలకడగా ఒక చోట ఉండి దేవుని వాక్యాన్ని గ్రహించరు, నిలకడగా దేవుని మీద వేచి ఉండరు. ఒక కష్టం వచ్చిందంటే అక్కడికి వెళ్తానండి, ఇక్కడికి వెళ్తానండి, ఆయన దగ్గరికి వెళ్తానండి, ఈయన దగ్గరికి వెళ్తానండి అంటారు. అన్ని అన్ని దిక్కులో ప్రయత్నం చేయాలి కదండి. ఆ అన్ని రాళ్ళు ఏరాయి దగ్గరతో రాళ్ళు వేస్తా ఉన్నాం అంటారు కొంతమంది. అది ఒక ఫిలాసఫీ చెప్తారు. ప్రియులారా, దేవుని వాక్యం మనకి ఇవ్వబడిందండి. పిలిస్తే పలికే దేవుడు మనతో ఉన్నాడు. వై ఆర్ వి డిస్ట్రాక్టెడ్? వై క్యాంట్ వి ఫోకస్ ఆన్ ద లార్డ్? చూడండి, 5-6 వచనాల్లో, కొన్ని చాలా మంది లేని రాతి నేలను పడెను, అక్కడ మన లోతుగా ఉండనందున అవి వెంటనే మనుచును, గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. ఏదో కొద్దిగా వాక్యము ఫలిస్తుంది ఆ హృదయంలో. అక్కడ మన లోతుగా లేదు, కొద్దిగా ఫలిస్తుంది, కొద్దిగా మొలకెత్తుతుంది విత్తనం. అయితే ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తున్నాడో ఆ యొక్క సూర్యుని కాంతికి ఆ యొక్క వేడికే ఎండిపోతా ఉంది. దేవుని యొక్క వివరణ చూద్దాం. ప్రభు చెప్పింది, రాతి నెలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. వెంటనే అంగీకరిస్తారంట. అవునండి, 5-6 మంచి ప్రసంగం చేశారండి, నాకే అన్నట్టుందండి అంటారు, నాతోనే మాట్లాడినట్టుందండి అంటారు. కొంతమంది భార్యలు అయితే భర్తలు చెబుతారు, ఈ రోజు నువ్వు ప్రార్థనకు రావాల్సిందే, చర్చికి రావాలా, ఈ రోజు వాక్యం అంతా నీకోసం అన్నట్లుంది అంటారు. ఎప్పుడు కూడా వాక్యం నీకోసం వాళ్ళ కోసం అనొద్దండి. ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు ఆరాధనకు రానే వదిలేయండి, మీరు వచ్చిన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కాబట్టి కొద్దిగా నాకే ఉన్నది అన్నట్టు అనుకుంటాం, కొద్దిగా మొలకెత్తుతూ ఉంటుంది. అయితే అతనిలో వేరు లేనందున, వేరు ఎందుకు లేదంటే కొద్దిగా మొలకెత్తింది కానీ విత్తనము ఆ వేరు లోతుకి వెళ్ళడానికి లోపల బండలు ఉన్నాయి. దాచబడినటువంటి పాపము. ప్రియులారా, మీ జీవితంలో ఏదైనా పాపము ఇంకా దేవుని ఎదుట ఒప్పుకోకుండా దాచబడి ఉంటే ఆ దాచబడినటువంటి పాపము దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో ఫలించకుండా అడ్డుకుంటుందండి. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచుని గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుగానే అభ్యంతరపడును. కొంతమంది అంటారు, ప్రార్థన అయితే చేస్తారు కానీ నేను ప్రార్థన చేస్తే శోధనలు వస్తున్నాయండి అంటారు. విన్నారా ఎప్పుడన్నా మీరు? ఎట్లా ప్రార్థన చేస్తామండి, కొంతకాలం ప్రార్థన చేస్తాను కానీ బ్రదర్, ఆ ప్రార్థన మొదలుపెట్టి ఒక వారం రోజులు అట్లా చేస్తూ ఉంటే ఆ ప్రార్థన చేస్తామండి ఎక్కువ శోధనలు వస్తున్నాయండి అంటారు. చాలా మంది మీలో మీ యొక్క ఆరోగ్యం కొరకే మంచిగా ఆరోగ్యం కాపాడుకోవడానికి జాగింగ్ అయ్యి చేస్తుంటారు కదా, జాగింగ్ చేస్తారు, మంచిది. జాగింగ్ చేసిన ప్రతిసారి లేదంటే జిమ్కి వెళ్తారు, కొద్దిగా వెయిట్ లిఫ్టింగ్ ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారా, ఇవన్నీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేస్తారు. ఎక్సర్సైజ్ చేసిన ప్రతిసారి మీ యొక్క కండరాలు నొప్పులు పడతాయి కదా, నొప్పులు పడతాయి. ఎందుకనంటే మీరు ఎక్సర్సైజ్ చేసిన ప్రతిసారి ఈ కండరాల్లో ఇవి సాగుతూ ఉంటాయి, కండరాల్లో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ఆ విధముగా నొప్పి వస్తేనే ఆ కండరం బలపడుతుంది. సైన్స్ ప్రకారంగా చెప్పాలంటే ఈ కండరము ఈ యొక్క కణము ప్రతిసారి అది కట్ అయిపోతూ ఉంటుంది, అది తెగిపోయి విరిగిపోయి మరలా అది అతుక్కుంటూ ఉంటుంది. శరీరంలో వచ్చేటువంటి కొన్ని హార్మోన్లు అవి విరిగిన తర్వాత మరలా అతికిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే బలంగా వస్తువుని ఒక బరువుని ఎత్తుతారో ఎత్తిన ప్రతిసారి కండరం కట్ అవుతుంది, ఆ కణాలు కట్ అవుతాయి, కట్ అయిన తర్వాత మరలా రిపేర్ అయ్యి ఈసారి బలంగా ఉంటుంది. ఈ విధంగా కండరము బలపడుతూ ఉంటుంది. ప్రార్థన చేసిన ప్రతిసారి శోధన వస్తుందండి అనుకునే వాళ్ళు జాగ్రత్తగా వినండి. దేవుడు ప్రార్థనలో మీరు ప్రార్థన చేసినారు, మీరు ప్రార్థన చేసి ఏమంటారు, ప్రభువా నాకు విశ్వాసం ఏ ప్రభు అంటారా, ఆ విశ్వాసాన్ని ఇస్తున్నాడు దేవుడు. పరీక్ష రాయకుండా మీరు ఉత్తీర్ణులయ్యి పై తరగతిలోకి ఎలా వెళ్తారు, పరీక్ష రాయాలి కదా, పరీక్ష కష్టంగా ఉంటుంది కదా, పరీక్ష తేలిగ్గా ఉంటుంది అని పరీక్ష అనరు. పిల్లరా, మీరు పరీక్ష రాసేటప్పుడు కొద్ది కష్టం అనిపిస్తుంది, కానీ మీరు ఉత్తీర్ణులై పై స్థాయికి వెళ్ళినప్పుడు ఎంత ఆనందం కదా, దాని మీద మనసు పెట్టుండాలి. ప్రియులారా, మీ జీవితంలో కనుక రాళ్ళు ఉంటే, మీ జీవితంలో దాచబడినటువంటి పాపం ఉంటే, ఇవ్వండి ఈ మాటను వినండి, ఈ మాటను గ్రహించండి. ఏస్కేలు గ్రంథము 11:18-19 చూస్తే వారు అక్కడికి వచ్చి అక్కడ తాముంచి ఉన్న విగ్రహములను తీసివేసి తాము చేసి ఉన్న హేయ క్రియలను చేయటం మానుదురు, వారి నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు
నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగు చేసి వారి ఎందున ఆత్మ పుట్టించును. ప్రియులారా, దేవుడు సిద్ధముగా ఉన్నాడండి నీ హృదయాన్ని మార్చడానికి. నీవు సిద్ధంగా ఉన్నావా? నీవు దేవుని దగ్గరకు వెళ్ళి, ప్రభువా, ఇదిగో నా హృదయంలో ఉన్నటువంటి రాళ్ళు తీసివేస్తున్నాను. విగ్రహం అంటే అర్థమేంటో తెలుసా? ఇక్కడ ఆత్మ సంబంధమైన విగ్రహం ఏమంటే, దేవుని కాకుండా నీ జీవితంలో దేని వైపు నీ మనస్సు ఎక్కువ సమయం ఉంటుందో, దేని మీద నీ మనస్సు ఆనుకుంటుందో అదే నీ విగ్రహం. చాలా సార్లు వాళ్ళ జీవితంలో కొన్నిసార్లు టీవీలు, లేకపోతే వాళ్ళ యొక్క చదువు, వాళ్ళ యొక్క డిగ్రీలు, వాళ్ళ యొక్క పదవులు, వాళ్ళ యొక్క ఆస్తులు, వాళ్ళ యొక్క ఇంకా ఐశ్వర్యము, ఇంకా వాళ్ళ ధనగనతలు, ఇవన్నీ కూడా విగ్రహాలు అయిపోతున్నాయండి. వాటి కొరకు కేటాయించిన సమయంలో పదవ వంతు సమయం అయినా దేవునికి కేటాయించడం లేదు. నువ్వు ఎంత సమయం నీవు టీవీ ముందు కూర్చుంటావు, ఎంత సమయము ఆ పనికి రానటువంటి ప్రోగ్రామ్స్ చూసుకుంటూ కూర్చుంటారు, ఎంత సమయము ఈ లోకంలో ఉన్న దాని విషయమే మాట్లాడుకుంటూ ఉంటారు, దానిలో పదో వంతు దేవునికి ఇస్తున్నావా? ప్రియుల, నీ జీవితంలో పదో వంతు దేవునిదైనప్పుడు 24 గంటల్లో 2.5 గంటలు సుమారు దేవునిది కాదా? 2.5 గంటల్లో ఎంత సమయం దేవునికి ఇస్తున్నావు? కనీసం అది చేయటం లేదు కదా. లోకంలో అనవసరమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి ఆ సమయం అంతా చూసుకుంటే దానిలో పదో వంతు దేవునికి ఇస్తున్నావా? ఇలా ఎక్కడున్నాం మనం క్రైస్తవం చెప్పుకుంటూ? దేవునితో సంబంధం లేకుండా దినమంతా లోకంతో సంబంధం పెట్టుకొని ఉదయాన్నే లేచి ప్రభువా ఈ దినం నన్ను అంతా కాపాడంటారు, రాత్రి పడుకోబోయే ముందు ప్రభువా నీకు స్తోత్రం కాపాడే అంటారు, అది ఏమై ఎంత మటుకండి? అది దట్ ఈస్ నాట్ రైట్, ఇట్స్ నాట్ ఫెయిర్. ఇలానే నీ జీవితం అలా ఉంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ విగ్రహాలు తీసివేయి, దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు ప్రభువా, ఇదిగో నా జీవితంలో ఈ విగ్రహం ఉన్నది, ఈ ధనం అనే విగ్రహము, డబ్బు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినాడని, మీకు ధనము కావాలంటే నీ అవసరత కొరకు డబ్బు వచ్చి నీ తలుపు కొడుతుందండి, అవకాశం లేకపోతే నువ్వు వెతకని అవసరం లేదు, దేవుని మీద నీవు ఆధారపడినప్పుడు అవకాశాలు వచ్చి నీ తలుపు తడతాయండి. నువ్వు కోరుకున్నది, నువ్వు ఊహించిన దానికంటే నీ ఊహకు మించినటువంటిది దేవుడు అవడానికి సిద్ధముగా ఉన్నాడు. నిన్ను ప్రేమించినటువంటి దేవుడు నీవు కోరిన అడిగినవి ఊహించిన వాటికంటే ఎంతో ఉన్నతమైన మెట్టులో ఇచ్చే దేవుడిని పక్కన పెట్టి ఎంత మట్టుకు నీవు ప్రయాసపడతావు ఈ లోకంలో. ప్రియులారా, ఆ యొక్క రాతి గుండె నీలో ఉంటే నన్ను తీసివేయి, దేవుని దగ్గరికి క్షమాపణ చెప్పండి, దేవుడు మీ ప్రార్థన విని దేవుడు మీకు మంచి మనసునిస్తాడు, నూతనమైనటువంటి ఆత్మ మీలో పుట్టిస్తాడు. 3వ రకమైన నేల చూద్దాం, మొళ్ళతుప్పలున్నటువంటి నేల. ద సోనీ సోల్ ఇట్ రిప్రజెంట్స్ డిఫీటెడ్ హార్ట్. చాలా మంది వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళలో ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతను బట్టి ఆ బలహీనత కప్పుకోవాలని చూస్తూ ఉంటారు. ఒక ఓడిపోయిన వాడులా జీవిస్తూనే బయటకు కనిపించకుండా జీవించేటువంటి మనుషులు కొంతమంది ఉన్నారు. ఒక రకమైనట్టు చెప్పాలంటే వేషధారణ అయినటువంటి జీవితం జీవించేటువంటి వాళ్ళు, వాళ్ళలో ఉన్న బలహీనతలు కనపడకూడదు, వాళ్ళలో ఉన్నటువంటి ఏమీ కనపడకుండా బయటికి చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, గంభీరంగా కనపడి లోకమును మెప్పించాలని ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. చూడండి, వివరణ చూద్దాం. ఇక్కడ కొన్ని ముళ్ళ పొదల్లో పడిను, ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణచి వేసెను. ఈ లోకం అనేటువంటి ముళ్ళ పొదలు, లోకంలో ఉన్నటువంటి ఆశలు, ఆలోచనలు, లోకంలో ఉన్నదంతా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీరాశలోకి వెళ్ళిన వాళ్ళు, నేత్రాశంలోకి వెళ్ళిన వాళ్ళు, శరీరాశ అంటే వాళ్ళ శరీరం ఏది కోరితే అది కావాలంటారు. కొంతమంది అంటారు ఫాలో యువర్ హార్ట్, ఫాలో యువర్ డ్రీమ్స్ అని. వాళ్ళు కలలు కంటారు, ఆ కలల్ని పర్సూ చేస్తూ ఉంటారు. నీకు కలలు ఇచ్చేది దేవుడు అండి. దేవుడు నీ జీవితాన్ని ముందుగానే ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తోటి సిద్ధం చేసి పెట్టినాడు. దేవుని యొక్క పర్ఫెక్ట్ ప్లాన్ ఎవరు వెదగడం లేదు ఈ దినాల్లో. ఫాలో యువర్ డ్రీమ్స్ అంటారు, బాగుంటుందండి వినటానికి. దే ఫాలో దేర్ డ్రీమ్స్. ప్రియులారా, డోంట్ ఫాలో యువర్ హార్ట్, డోంట్ ఫాలో యువర్ డ్రీమ్స్, ఫాలో గాడ్స్ వర్డ్. హి హాస్ ఎ పర్ఫెక్ట్ ప్లాన్ ఫర్ యు. ముళ్ళ పొదలలో పడెను, వాళ్ళ జీవితాల్లో ముళ్ళ పొదలు ఉన్నాయి.
ఈ లోకము ఐహిక విచారము ధన మోసము ఇవన్నీ కూడా ఆ పెరిగిపోయి ఉన్నాయి. చూడండి, ముళ్ళ పొదలలో వెత్తబడిన వాడు వాక్యము వినవాడే గాని ఐహిక విచారమును ధన మోసమును ఆ వాక్యమును అణచివేయును. కొద్దిగా వాక్యం వింటారు, వచ్చి అంటారు ఆ నేను ఇవన్నీ చేయటం లేదండి, దేవుని కృపను బట్టి దేవుని నా జీవితాన్ని మార్చినాడు, ఇక దేవుని వాక్యానుసారమే జీవిస్తానంట. అయితే ఎప్పుడైతే ఈ లోకములో ఉన్నటువంటి విచారము, ఆ కొంతమంది విచారానికి బానిసలైపోతా ఉంటారు. విచారం ఎందుకు వస్తుంది క్రైస్తవునికి? ఎందుకు వరి అవుతూ ఉన్నాను? దేవుని వాక్యం తెలిసినటువంటి నీవు ఎప్పుడైతే నీ జీవితంలో వరి వస్తుందో ఇమ్మీడియట్ గా దేవుని యొక్క వాగ్దానాలు పట్టుకుని నిలబడాలి కదా. వరి వస్తుందండి. ఇప్పుడు ఈ లోకము మన మీద దాడి అయితే చేస్తుంది, కానీ లోకము ఎప్పుడు గెలవదు, మనమే గెలుస్తాం. మనం అనుకుంటాము బ్రదర్ నాలో వరి వద్దు అనుకుంటాను, కానీ ఏదో విచారం వచ్చేస్తూ ఉంటుందండి. వచ్చేస్తుంది వచ్చే విచారం, కానీ నువ్వు ఎప్పుడైతే తలుపు తీస్తావో ఆ విచారం నీ జీవితంలో కాపురం ఉంటుంది. కాబట్టి ఆ డోర్ మూసివేయి దాని కొరకు. ఒక మాట చెప్తాను, ఎప్పుడు బరీ యువర్ వరీ బిఫోర్ ఇట్ బరీస్ యూ. నీ విచారాన్ని ఎప్పుడైతే నువ్వు పాతి పెట్టకపోతే ఒక రోజున ఆ విచారమే నీ ప్రాణాన్ని తీసి నిన్నే భూమిలో పెడుతుంది. ఇలానే మనము ఆ విచారానికి బానిసలవద్దు. ధన మోహము, ధనం అంటే ఎంత ఆశ అండి, డబ్బు ఇస్తున్నాం అంటే ఎంత దూరం అని వెళ్ళిపోతారు. ఆదివారం ఆరాధన కూడా మానేస్తారు డబ్బు వస్తుందంటే. కానీ దేవుని యొక్క వాక్యం ముఖ్యమా? అక్కడ వచ్చేటువంటి కొద్ది డబ్బు ముఖ్యమా? నీకు కావలసినటువంటి సమృద్ధిని దేవుడు ఇస్తాడు. ఆ వాక్యమును అణిచివేయచ్చు ఆ వేలు గనుక అతడు నిష్ఫలడగును. కాబట్టి వాక్యం వింటూ ఉంటాం, కానీ వాక్యం మన జీవితంలో పనిచేసేటువంటి స్థితి చూడలేము. అయితే ఇటువంటి హృదయము గనక నీలో ఉంటే, ప్రియులారా, ఇటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. చూడండి, మొదటి యోహాను పత్రిక 2:16-17 వచ్చినాను, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశి నేత్రాశి జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే, లోకము దాని ఆశయు గతించిపోవును, గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఇటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్లకు ఆ సొల్యూషన్ ఏంటో తెలుసా? దేవుని చిత్తము చేయటం. ప్రభువా, నీ చిత్తం చేస్తాను, ఇప్పటి వరకు నా చిత్తం చేయడానికి ఈ లోకములో పరిగెత్తినాను, ఇక నేను పరిగెత్తలేను దేవా, నీ చిత్తం చేస్తాను. ప్రియులారా, దేవుని చిత్తానికి మీ జీవితాన్ని సమర్పించుకోండి. దేవుడు నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాడు. నా జీవితంలో నేను దేవుడిని ఒక్కరు అడిగితే నేను ఊహించినంత మెట్టులో దేవుడు నాకు ఇచ్చినాడు. అయితే దేవుడు ఇచ్చింది సంపాదించుకోవడానికి కొంతకాలం పట్టింది. ఈ ఇన్ని సంవత్సరాలు దేవుడు ఆలస్యం చేసినప్పుడు ఆలస్యములో దేవుడు అనేకమైనటువంటి పాఠాలను నేర్పించి ఆత్మలోను శరీరంలో మనసులో పరిపక్వత ఇచ్చి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించేలా నన్ను పెంచి అప్పుడు దేవుని యొక్క కృపలతో నన్ను నింపినప్పుడు ఎంత గొప్ప ఆనందం. ప్రియులారా, ఈ లోకంలో ఏది నాకు మేలుగా ఇంపుగా కనబడదండి. దేవుని వాక్యములకు మించినటువంటిది ఏది విలువైనది కనబడదు నాకు. దేవుని సన్నిధికి, దేవుని దగ్గర సమయం గడిపేటువంటి యొక్క సమయానికి మించినటువంటిది అంతకంటే విలువైనది ఈ లోకంలో నాకు కనబడదండి. దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో ఆలస్యం చేస్తే ఆ ఆలస్యంలో దేవుడు దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునే అవకాశం ఇస్తున్నాడని గ్రహిస్తున్నావా? లేకపోతే ఆలస్యమైందని నిరాశపడుతూ ఉన్నాను? దేవుని వాక్యాన్ని గ్రహిద్దాం. ప్రియ, చివరి మాట చూద్దాం. గుడ్ సోయిల్, మీలో కొంతమంది దేవుడు మంచి నేలను ఇచ్చినాడండి. మంచి నేలను దేవుడు, మంచి కుటుంబం ఇచ్చినాడు దేవుడు, మంచి సహవాసం ఇచ్చినాడు దేవుడు, రక్షణ ఇచ్చినాడు, దేవుని నమ్ముతూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళు మీలో కొంతమంది ఉండే ఉంటారు. ఒక మంచి నేలగా మీ హృదయం ఉన్నది, దేవునికి స్తోత్రం. ఇటువంటి నీతిమంతులైనటువంటి దేవుని బిడ్డలు ఇంకా ఉన్నారు, కాబట్టి వారి నీతిని బట్టి అనేకులు బ్రతుకుతూ ఉన్నారు. వారి నీతిని బట్టే మీ యొక్క పట్టణం ఇంకనూ నాశనం కాకుండా ఉన్నదని గుర్తుపెట్టుకోండి. రాబోయేటువంటి ప్రమాదాలు, మీ చుట్టూ ఉన్నటువంటి ప్రమాదాలు మిమ్మల్ని కంపించి వేయలేదంటే ఎవరో మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో ఒకరు నీతిమంతులుగా ఉన్నారండి. నీ సేవకుడు నీ కొరకు నిరంతరము మోకాళ్ళ మీద ఉండి
ఆకాశము వైపు చేతులు చాచి ప్రార్థించే దేవుని సేవకుడు నీతో ఉన్నాడంటే నీ కుటుంబానికి ఎంత ఆశీర్వాదము. ఒక విశ్వాసి ఆ మంచి నేలగా వాళ్ళ హృదయం ఉంటే ఒక నీతిమంతుడైనటువంటి విశ్వాసి కుటుంబానికి ఎంత ఆశీర్వాదము. నీ కుటుంబంలో నీ తండ్రి మంచి నీతిమంతుడైతే నీ తండ్రి యొక్క నీతిని బట్టి కుటుంబం అంతా కాపాడబడుతూ ఉన్నదని మీరు గ్రహిస్తున్నారా? నీ తల్లి ప్రార్థన పరురాలైతే నీ తల్లి ప్రార్థన బట్టి కుటుంబం అంతా రాబోయేటువంటి విపత్తు నుండి ఎన్నోసార్లు విపత్తు వచ్చి మీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి ఉండాల్సిందేమో, కానీ దేవుడు నీ తల్లి ప్రార్థన బట్టి ప్రియులారా నీ కుటుంబాన్ని కప్పి ఉంచినాడు. Want you to understand this? Good soil is really good. ఫలభరితమైనటువంటి నేల, మంచి నేలగా నీ హృదయం ఉంటే వాక్యము వినుచున్న ప్రతిసారి దేవుడు నీ యొక్క హృదయాన్ని తలు తడుతూ ఉన్నాడు. వాక్యం విన్న ప్రతిసారి అవును ప్రభువా నేనే, వాక్యం విన్న ప్రతిసారి నీ యొక్క బండ నీ హృదయము విరిగిపోయి విరిగి నలిగిన హృదయముగా మారి కన్నీటితో నీ యొక్క వాక్యమును వింటూ ఉన్నావు అంటే అది మంచి నేల. ఇలారా నేను వాక్యం చెప్తూ ఉన్నా ప్రార్థన చేస్తూ ఉన్నా సరే దేవుడు విరిగి నలిగినటువంటి హృదయం నాకు ఇస్తూ ఉంటాడు. నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు నిరంతరము విజ్ఞాపన చేస్తూ ఆ విజ్ఞాపన పూర్వకముగా నేను ప్రసంగం చేసేటువంటి అనుభూతి దేవుడు నాకు అనేక సార్లు ఇచ్చినాడు. నేను ఆపుకోలేను. నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఉచ్చరింపి శక్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు ఆ భారముతోటి ప్రసవ వేదనతో ప్రసంగం చేస్తూ ఉన్నాను. మీరు వాక్యం ఇచ్చినటువంటి ఎవరో దేవుని యొక్క మాటను తీసుకుంటూ ఆ దేవుని యొక్క మాటను బట్టి మీ వాక్యం మీ జీవితాన్ని సరిచేసుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. వీళ్ళారా దేవుని యొక్క మాటను వింటూ ఉన్నారా? మంచి నేలలో పడినటువంటి విత్తనము నూరంతలు అంటే అర్థమేంటో తెలుసా? నూటికి 100 పాళ్ళు, ఫుల్ ఫ్లడ్జ్డ్ గ్రోత్. కొంతమంది మీ జీవితంలో ముందుగానే 40 వంతుల ఫలము ఉన్నదేమో. ఒకవేళ 40 వంతుల ఫలముతో మంచిగానే ఫలుస్తూ ఉన్నావు అయితే ఇంకా మిగిలినటువంటి పూర్తి ఫలాన్ని దేవుడు ఇస్తాడు. అందుకని కొంతమంది మీలో 60 వంతుల ఫలం చూస్తారు. లేదా మరికొంతమంది ఇంకనూ నీతిమంతులు ఉన్నారు, వాళ్ళలో 70% దేవుని యొక్క ఫలం ఉన్నది. కాబట్టి దేవుడు 30 వంతుల ఫలం ఇస్తాడు. ఎంత ఫలము నీ జీవితంలో లోపించబడి ఉంటే అంత ఫలాన్ని దేవుడు ఇస్తాడు. అందుకనే ఇక్కడ 100 వంతులు ఉంటుంది. కొంతమంది ఇంతవరకు ఎప్పుడు ఫలము లేదు అయితే మీ యొక్క హృదయము దున్నబడి సిద్ధముగా ఉంటే దేవుడు 100కి 100 పాడు మంచి దేవుడు ఫలాన్ని ఇస్తాడు. ప్రియులారా ఇటువంటి హృదయము గనక మీకు ఉంటే అయితే ఇక నేను మంచిగానే ఉన్నాను కదా అని కంప్లసెంట్ గా ఉండొద్దు, తృప్తి పడిపోయి ఉండొద్దండి. చూడండి దేవుని యొక్క హెచ్చరికలు చూద్దాం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టి వాడు సఫలుడై ఒకడు 100 వంతులు గాను, ఒకడు 60 వంతులు గాను, ఒకడు 30 వంతులు గాను ఫలించును. అయితే అటువంటి వాడు చేయవలసిన పని కూడా దేవుని యొక్క వాక్యమును చూసి ముగించుకుందాం. అదేమంటే ఫిలిప్పీన్స్ చాప్టర్ 1, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-11 వచనాలు చూద్దాం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. కాబట్టి మంచి హృదయం దేవుడు మీకు ఇచ్చినాడు, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని మీరు తీసుకుంటున్నారు, దేవునికి స్తోత్రం. వాక్యానుసారం మీ జీవితాన్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నారు, మీ జీవితాన్ని మార్పులు చేసుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు మీలో కోరుకునేది ఏంటో తెలుసా? ఏదో ఫలము ఫలించటం కాదు, కానీ శ్రేష్టమైనటువంటి ఫలము అనగా శ్రేష్టమైనటువంటి కార్యాలను మీరు వివేచింపగలగడం. ఆత్మ సంబంధమైనటువంటి దృష్టి మీకు ఇంకా రావాలి. మీ జీవితంలో గుండా క్రీస్తు ఇతరులకు కనబడాలి. చూడండి కొన్నిసార్లు మీరు నిలబడి ప్రసంగాలు చేయనవసరం లే, మీ జీవితమే మీ సాక్ష్యమే
ఆ మనుషులను మారుస్తుందండి. అనుభవ జ్ఞానముతో కూడినదై నీవు చెప్పే ప్రతి మాట వెనకాల ఆత్మ సంబంధమైన అనుభవము నీవు గణించాలి. ఇటువంటి జీవితముతోటి అంతకంతకు మీరు అభివృద్ధి పొందుతూ ఈ విధముగా పొందినందువలన మీరే దేవుని మహిమకు స్తోత్రమై ఉంటారు. మీరే దేవుని మహిమకు ఘనత తెచ్చేటువంటి వారుగా ఉంటారు. మీరే దేవుని మహిమకు కీర్తి తెచ్చేటువంటి వారుగా ఉంటారు. అందుకనే దేవుడు నిన్ను నన్ను దేవుని మహిమకు ప్రతిబింబముగా ఉండేలా చేసినాడండి. దేవుని రూపములో రూపించబడినటువంటి మనము ఇటువంటి నీతి ఫలములతో నిండుకుని వారై ఉండాలి. దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుతున్నది అని. అనగా అర్థమేంటో తెలుసా? నీవు ఫలించడం మాత్రమే కాకుండా నీ ఫలాలు నిండి నీ జీవితంలో పొర్లుతూ ఉన్నప్పుడు నీ యొక్క నీతి ఫలము నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వ్యాపించి వాళ్ళ జీవితంలో కూడా నీతి అనేటువంటి విత్తనాలు నాటబడతాయి. ప్రియారా, అందుకు మీరు ఏమి పాస్టర్లు అయ్యి లేకపోతే మీరు ఏమి ప్రసంగాలు చేసి మనుషులను ఏమి మార్చిన అవసరం లేదు. నీవు దేవుడిచ్చినటువంటి నీతిని జీవిస్తూ ఉంటే చాలు. దేవుని వాక్యానుసారం ఇంకా లోతుకు వెళ్ళి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము సంపాదించుకుంటూ ఈ నీతి ఫలాలతో నిండి ఉండి దేవునికి నమ్మకస్తులై జీవించినప్పుడు నీ యొక్క నీతి నీ జీవితంలో నుండి పొర్లి ఇతరులకు వ్యాపించి వాళ్ళ జీవితంలోనే నీతి యొక్క విత్తనాలు విత్తనాలు అప్పుడు జరుగుతుందండి. ముందెన్నడు దున్ననటువంటి బీడు భూములు దున్నబడతాయి. ప్రియులారా, ముందెన్నడు దున్నని బీడు భూములు. ప్రియులారా, వాక్యము సమృద్ధిగా ఇవ్వబడింది. ఒకవేళ ఎక్కువ సమయం తీసుకుంటే దయచేసి నన్ను క్షమించండి. దేవుని యొక్క దేవుని యొక్క ఆత్మ నన్ను ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు నేను కామ్గా ఉండలేను. నేను ఆ దేవుని యొక్క ఆత్మను రిస్ట్రిక్ట్ చేయలేను. ప్రియులారా, ఎవరో వాక్యం ఇచ్చినటువంటి మీలో చాలా మంది ఇక వాక్యం అవసరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారని నాకు అర్థమవుతూ ఉన్నది. వాళ్ళ దేవుడు మీతో సూటిగా మాట్లాడితే ప్రియులారా, ఒక క్షణం దేవుని దగ్గరికి వెళ్ళండి. ఈ సమయంలో నీ హృదయాన్ని పరిశీలన చేసుకోండి. ఎలా ఉన్నది నీ హృదయం? త్రోవ ప్రక్కన ఎలాగా ఉన్నదా? అలవాటు అయిపోయిందా క్రైస్తవ జీవితము? అలవాటుగా వెళ్ళిపోతూ ఉన్నావా? ఎప్పుడు సైతాన్ని వచ్చి నీ వాక్యాన్ని దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని తీసుకెళ్ళిపోతే నీకు తెలియని కూడా తెలియదండి. లేదో దాచబడినటువంటి పాపము నీ హృదయంలో ఉంటే అలాగే పాపాన్ని దాచుకొని ఉంటున్నావు. వాక్యాన్ని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నావు కానీ వేరు లోపలికి వెళ్ళడం లేదు. ప్రియులారా గమనించండి, లేదంటే ఐహిక విచారము ధన మోసము మీ జీవితంలో ఉండి మళ్ళ తప్పుల వలె నీ జీవితంలో పెరుగుతూ ఉన్నటువంటి వాక్యాన్ని అణిచివేస్తూ ఉన్నాయి. శ్రమలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు తట్టుకోలేకపోతా ఉన్నావేమో. ప్రియులారా, ఏ శ్రమ వచ్చినా శోధన వచ్చినా నీకంటే ముందు దేవునికి తెలుసండి. ఆ శ్రమ శోధన నీకు రాకమునుపే, కష్టము నీ జీవితంలోకి రాకమునుపే, విపత్తు నీ జీవితంలోనికి రాకమునుపే దేవుడికి తెలుసు. దానికి కావలసినటువంటి సమాధానాన్ని దానికి కావలసినటువంటి పరిష్కారాన్ని దేవుడు సిద్ధం చేసి ఉంచినాడు. అయితే దేవుని మీద ఆధారపడాలి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ఈ దినము మనతో మాట్లాడుతూ ఉన్నది. మనలను మార్చి దేవుని యొక్క సారూప్యములోనికి మనలను తీర్చిదిద్దటానికి సిద్ధముగా ఉన్నది. అయితే ఈ విధముగా నీ యొక్క నీ జీవితం ఉన్నటువంటి బీడు భూమిలాగా ఉన్న హృదయాన్ని దున్నుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు నీ జీవితానికి నీతిని అనుగ్రహిస్తాడు. చిన్న